ஸ்ரீகுருப்போ நமஹ. கர்க்கடே பூர்வஃபல்குண்யாம் துளசீகானனோத்பவாம் பாண்டியே விஸ்வம்பராம் கோதாம் வந்தே ஸ்ரீரங்கநாயகீம். தெலுங்கு வன் பிரேட்சகுலக்கு ஸ்வாகதம். 23వ நாடு கோதாதேவி செல்லுதோ கலிசி கிருஷ்ணுண்ணி ప్రార్థిస్తూ ఉన్నది. ఈ పాశురంలో కృష్ణ దర్శనమైంది. కృష్ణుడు వీళ్ళని దర్శించుకున్నాడు. అరకన్నులు విచ్చి చూడమని కదా వీరు ప్రార్థించారు. అరా వీరిని దర్శించట. దర్శిస్తే మేలుకుని తమని ఏ విధంగా ఏలుకోవాలో చక్కగా ఒక క్రమ పద్ధతిలో చెప్తున్నారు. ఎట్లాగంటే వానకారు సమయంలో కొండగుహలలో నిద్రించి చక్కగా ఒద్దికగా బయటికి కనపడకుండా బుద్ధిగా నిద్రించి నెమ్మదిగా లేచి బయటికి వచ్చే శౌర్య ప్రతీక అయినటువంటి సింహం ఏ రకంగా జూలు విదిలించి గుహలో నుండి బయటికి వస్తుందో ఆ విధంగా మందగమనంతో బయటికి వచ్చి శరీరాన్ని ఇలా అన్ని వైపులకు చాచి, అంటే ఏ జంతువైనా నిద్రలేవగానే ఒళ్ళు విరుచుకుంటుంది. ఆ ఒళ్ళు విరుచుకోవడంతో లోపల ఉన్నటువంటి బద్ధకమంతా కూడా ఒకసారిగా పోతుంది. అలా ఒళ్ళు విరుచుకుని బయటికి రావయ్యా అని ఏమని సంబోధిస్తున్నారు? అతసీ పుష్పవర్ణ, నల్ల అవిసె పువ్వు వంటి శరీర వర్ణం కలిగినటువంటి వాడా. అంటే నల్లగా ఉన్నాడు అంటే మనం అనుకోవచ్చు కాకిలాగానో బొగ్గులాగానో మసిలాగానో నల్లగా ఉన్నాడేమో అని. కాదండి, కృష్ణుడు ఉన్నటువంటిది నలుపు వర్ణం. ఎటువంటిదంటే నేరేడు పండులాగా లోపల నుండి ఎరుపు ఛాయ బయటికి ఛాయలీనుతూ మిలమిలా నున్నగా మెరిసిపోయేటటువంటి వర్ణం. అటువంటి వర్ణం కలిగినటువంటి వాడు మనకి తెలిసింది మెరిసిపోయేటటువంటిది, సుకుమారంగా ఉండేది నల్ల విష. అటువంటి మెరిసే సుకుమారమైన నల్ల విష పుష్పం వంటి శరీర ఛాయ కలిగినటువంటి వాడా, నువ్వు లేచి మమ్మల్ని చూచావు కానీ అక్కడి నుంచి బయటకు రా. కోవెల నుండి కొలువు కూటమికి రా. కోవెలంటే ఇక్కడ గుడి ఏమిటండి? వచ్చింది శయ్యాగారంలో నుంచి బయటికి రమ్మంటున్నారు. నీలాదేవితో కలిసి పట్టమంచం మీద పడుకున్నటువంటి స్వామిని బయటికి రమ్మంటున్నారు. ఏమిటి అంటే స్వామి ఎక్కడుంటే అది దేవుడున్నదే దేవాలయం, నప్పిన ఇంట్లో ఉంటే నప్పిన ఇల్లు దేవాలయం, నందుడి ఇంట్లో ఉంటే నందుడి ఇల్లు దేవాలయం. ఒకవేళ స్వామి వచ్చి గోద ఇంట్లోనే ఉంటే గోద ఇల్లు దేవాలయం, మన ఇంటికి వచ్చి ఉంటే మన ఇల్లే దేవాలయం. ఆ దేవాలయం ఎందుకండి? మన గుండెల్లోకి వచ్చి ఉంటే మన గుండే దేవాలయం, మన శరీరమే దేవాలయం. అందువల్ల ఆ లోపల ఉండి గర్భగుడిలో నుండి వెలుపలకి వచ్చి కొలువు కూటానికి వచ్చి అందమైనటువంటి సింహాసనం మీద కూర్చుని మేమెందుకోసం వచ్చామో, మేము వస్తున్నటువంటి పనిని మనసులో అర్థం చేసుకుని మా మాటల్ని మన్నించి మమ్మల్ని దయచూడవయ్యా చిన్ని కృష్ణయ్యా అని ప్రార్థించారు. ఇది గమ్మత్తుగా కనపడుతూ ఉంటాయి ఈ ప్రార్థనలు, ఈ సంబోధనలు, ఈ కల్పనలు. చిన్ని కృష్ణుడు నీలాదేవిని వివాహం చేసుకున్నాడా? నీలాదేవిని వివాహం చేసుకునే నాటికి కనీసం వివాహ వయస్సు వచ్చి ఉండాలి కదా. చిన్ని కృష్ణుడు యశోద దగ్గర పడుకునేటటువంటి వాడు. యశోద, నందుడు, బలరాముడు, కృష్ణుడు కలిసి ఒక్క గదిలోనే నిద్రిస్తూ ఉన్నటువంటి వయసులో ఉన్న కృష్ణుడు అన్నగారు చెబితే నిద్రలేచేవాడు, తల్లి చెబితే నిద్రలేచేవాడు, తండ్రి లెమ్మంటే నిద్రలేచేటటువంటి వాడు. నప్పినని వివాహం చేసుకున్న వయసా? గోదాదేవికి మనసులో ఉన్నవాడు పటపత్రశాయి అయినటువంటి బాలకృష్ణుడు. కానీ తాను వలచినటువంటి వాడు పెద్దవాడైన శ్రీకృష్ణుడు. కనుక ఆమె రెండు భావాల మధ్య ఒక రకమైన కల్పన చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. కనుక ఓ చిన్ని కృష్ణయ్యా, యశోద దగ్గర ఉంటే నువ్వు చిన్ని కృష్ణుడివే, నప్పిన దగ్గర ఉంటే శృంగార కృష్ణుడివే, మాకు మాత్రం లోకాలన్నింటినీ కాపాడుతూ ఉన్నటువంటి జగద్రక్షకుడైనటువంటి కృష్ణుడు. లోకాల్ని కాపాడమే కాదు, ఈ భూమి అనబడేటటువంటి సింహాసనాన్ని అధిష్ఠించి
లోకాలన్నింటినీ పరిపాలన చేస్తూ కొలువుని తీర్చి ఆ కొలువులో కొలువు తీర్చినప్పుడు రాజు తమ దగ్గరికి ఎవరెవరైతే కార్యార్థులై వచ్చుంటారో వారికి కావలసినటువంటి కోరికలన్నీ తీరుస్తూ ఉంటాడు. కనుక నీ దగ్గరికి కార్యార్థులమై మేము వచ్చామే, మా కోరికలన్నీ తీర్చి మేము ఏ పని మీద వచ్చామో ఆ పనిని నెరవేర్చి మమ్మల్ని కృతార్థులను చేయవలసినది అని గోదాదేవి ప్రార్థన చేస్తూ ఉంది. ఇందులో కృష్ణుణ్ణి సింహంతో పోల్చింది. ఎలైచింగం లేతవాడైనటువంటి సింహం అని ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఇక్కడ ఆ సింహం ఎట్లా ఉందిట, గుహలో నుండి జూలు విదుల్చుకుంటూ పరిమళభరితమైనటువంటి జూలు విదుల్చుకుంటూ నెమ్మదిగా బయటకు వచ్చే సింహం అని చెప్పారు. ఏమిటి అంటే ఇది సూర్యోదయం అనే దాన్ని సంకేతించుకుంటూ సృష్టి ప్రారంభం అనేటటువంటి దాన్ని దర్శనం చేస్తూ చెప్పినటువంటి గొప్ప మహార్థాలు కలిగినటువంటి పాసురం. సూర్యుడు ఉదయించేటప్పుడు నెమ్మదిగా బయటకు వస్తాడు, ఆ వచ్చేటప్పుడు ఆయన కిరణాలు వస్తాయి. సూర్యకిరణాలని సింహం యొక్క జూలుతో పోల్చటం అన్నది మనకి ప్రాచీనమైన సంప్రదాయంగా కనపడుతూ ఉంది. వైదికమైనటువంటి ఉపమానాల్లో కూడా ఇదే కనపడుతుంది. ఈ వచ్చేటటువంటి సూర్యుడు లేక సింహం ఎలా వస్తాడంటే, పెంజీకటి కవ్వల ఏకాకృతి నై వెలుంగు ఎవ్వడు అని పోతనామాచ్యుల వారు చెప్పాడే, లోకంబులు లోకస్తులు లోకేశులు తెగిన పిదప పెంజీకటి కవ్వల ఏకాకృతియే వెలుంగు. అంటే మనకు కనపడేటటువంటి చీకటి అయితే ఏదైతే ఉందో ఆదిత్యవర్ణం తమసపరస్తాతని చెప్తూ ఉంటాం. మనకు కనపడే చీకటికి వెనకాల ఉండేటటువంటి వెలుగెవరు, ఒక పరమాత్ముడి. ద్వాదశ నామాలతో వెలిగేటటువంటి ఆదిత్యులకి మూలమైన వెలుగునిచ్చేవాడు. బ్రహ్మాండాల్లో ఉండేటటువంటి అన్ని బ్రహ్మాండాలకి వెలుగునిచ్చే సూర్యులందరికీ వెలుగునిచ్చేటటువంటి వాడు, అటువంటి వాడు పరమాత్మ ఒక్కడే, విష్ణువు ఒక్కడే, శ్రీ మహావిష్ణువు ఒక్కడే. ఆయన లోపల నుండి వెలుపలికి వచ్చేటప్పుడు సూర్యుడిలాగా వస్తూ ఉన్నాడు అంటే సూర్యుడి కిరణాలైనటువంటి సింహపు యొక్క జూలు ఇలా విదిలించుకుని వస్తున్నట్టు ఉంటుంది. సూర్యకిరణాలు ఇలా బొమ్మలో గీసినట్టుగా కదలకుండా ఉండవు కదండి, కిరణాలు ఇలా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. ఆ కిరణాలు వ్యాప్తి చెందేది ఎట్లా ఉంది అంటే సింహం జూలు విదిల్చినట్టు ఉంది. అంతేకాదు సింహం అనేటటువంటిది హృదయానికి సంకేతం, అందుకే సింహాసనం అని చెప్తారు. పరిపాలన చేసేవాడు హృదయాన్ని పరిపాలన చేయాలి, హృదయాన్ని అధిష్ఠించి చెయ్యాలి. అంటే కోపంతో కాక, శిక్షిస్తాను అనేటటువంటి భావనతో కాక, ప్రేమతో శిక్షణ ఇస్తాను రక్షణ ఇస్తాను అనేటటువంటి భావనతో పనిచేయాలి అనే ఉద్దేశంతోనే ప్రభువులు కూర్చునేటటువంటి ఆసనానికి సింహాసనము అనే పేరిచ్చారు. సింహరాశిని అధిష్ఠించినటువంటి వాడు శ్రీకృష్ణుడు శ్రావణ మాసంలో జన్మించాడు. అది సింహరాశి అంటే సూర్యుడికి సింహరాశి, చంద్రుడికి కాదు. అటువంటి సింహరాశి ఎక్కడ ఉందో అటువంటి సింహరాశి అయినటువంటి కృష్ణుడు హృదయాన్ని అధిష్ఠించి సింహము వలె తనని రక్షించేటటువంటి లక్షణం కలిగినటువంటి, తనని ఆశ్రయించిన వారిని రక్షించే లక్షణం కలిగినటువంటి కృష్ణుడు సింహాసనాన్ని అధిష్ఠించి తమని ఏలుకోవాలి అని చెప్పి గోదాదేవి చరులతో కలిసి శ్రీకృష్ణుణ్ణి ప్రార్థన చేసింది. ఆ గోదాదేవికి మన పక్షాన ప్రార్థన చేసింది గనక మనం ప్రార్థన చేద్దాం. నీళాతుంగస్తనగిరి తటీ సుప్తముద్భోచ్య కృష్ణం పారాధ్యం స్వం శృతిశతశిర సిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజిని గళితం యావలాత్కృత్య భుంక్తే గోదాతస్యై నమ ఇదమిదం భూయయేవాస్తు భూయః స్వస్తి.